నమస్తే, వెల్కమ్ టు వాంటీవ్ న్యూస్. నేను విజయ. ఇక అప్డేట్స్ చూస్తే, భారత్ లో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో డ్రాగన్ కంట్రీ చైనా చేరింది. కోవిడ్ 19 టీకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చైనా ఇష్టంగానే మన సామర్థ్యానికి ఓకే చెప్పింది. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురించింది. పరిశోధన ఉత్పాదన సామర్థ్యం పరంగా చైనా తయారు చేసిన కరోనా టీకాలకు భారత వ్యాక్సిన్లు ఏమాత్రం తీసుకోవని ప్రకటించింది. టీకాల తయారీలో భారత్ కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని రాసుకొచ్చింది. అలాగే కార్మిక ఇతర సౌకర్యాల ఖర్చులు కూడా అక్కడ తక్కువ, చాలా తక్కువ అంటూ పేర్కొంది. ఈ కారణంగా టీకా ఎగుమతి చేయాలన్న భారత ప్రణాళిక అంతర్జాతీయ మార్కెట్ కు సానుకూల పరిణామం అవుతుందని తన అధికార పత్రికలో తెలిపింది. అయితే దీని వెనుక భారత్ కు రాజకీయ ఆర్థిక ఉద్దేశాలు ఉండొచ్చని చైనా ఆరోపించింది. తన రాజకీయ బ్రాండ్ ను మెరుగుపరచుకోవడానికి, అంతర్జాతీయంగా చైనా టీకాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భారత్ స్వదేశీ టీకాలను ఉపయోగించొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించిన జేఎన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నిపుణుడు జియాంగ్ చుంలాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా తన ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థలతో భారత్ టీకా సంస్థలు మొదటే చేతులు కలపాయని కూడా ఆయన తెలిపినట్లు వివరించింది.